చదువుకున్నావా లేకపోతే గాజుల కాస్తున్నావా లేకపోతే బర్లను కాస్తున్నావా అని చాలామంది చాలా రకాలుగా అంటూ ఉంటారు కానీ ఇక్కడ చదువుకొని జాబ్ లేక బరెలు కాసుకుంటూ ఒక చిన్న వీడియో తోటి సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకున్న బరెలక్క అలియాస్ శిరీష ఈ అమ్మాయి ఆ వీడియో చేయడం వల్ల తాను వ్యక్తిగతంగా చాలా సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ దాని నుంచి బయటపడి నేను కూడా నిరుద్యోగిని నిరుద్యోగ కష్టాలు ఎలా ఉంటాయి అని నాకు తెలుసు కాబట్టి అందరిలాక బాధపడుతూ కూర్చోవడం కాకుండా తను కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నామినేషన్లు దాఖలు చేసింది అసలు ఇప్పుడున్న పరిస్థితులలో ఎలక్షన్స్ అంటేనే కొన్ని వేల కోట్లు లక్షల కోట్ల వరకు వెళ్తున్న తరుణంలో ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయాలంటే డబ్బులు మాత్రమే ఉండాలన్న భ్రమలో ఇప్పుడు ఉన్న పరిస్థితి కానీ మన దగ్గర ఖలెజ ఉంటే ధైర్యం ఉంటే డబ్బులు లేకున్నా మనం ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పేసి నిరూపించిన ఈ బరిలక అలియా శిరీష నిజంగా తను ఎంతోమందికి యువతకి స్ఫూర్తిదాయకం మన పదవుల్లో ఉంటే తప్ప మన మన బతుకులు మారవు అని చెప్పేసి అని తను తీసుకున్న నిర్ణయం అనేది చాలా చాలా అద్భుతమైన నిర్ణయం అలాగే చాలా ధైర్యం ధైర్యం కూడా కావాలి తను నామినేషన్స్ వేసిన తర్వాత చాలా మంది విత్డ్రా చేసుకోమని చెప్పేసి అని ప్రలోభాలు పెట్టారు అలాగే బెదిరించారు కూడా అయినా దేనికి తలవంచకుండా తాను తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఈరోజు నామినేషన్ వెనక్కి తీసుకోకుండా ఉంది ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఈ అమ్మాయికి ఈల గుర్తు అనేది కేటాయించింది ఈ అమ్మాయికి కనీసం ప్రచారం చేసుకోవడానికి కూడా తను చాలా వెనుకబడి ఉంది అయినా సరే మొక్కవోని ధైర్యంతో మొండి పట్టుదలతోటి ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది ఇక్కడ ఈ అమ్మాయి ఎలక్షన్స్లో క్యాంపెయిన్ చేయకున్నా కానీ తను సోషల్ మీడియా ద్వారా చాలామందికి స్ఫూర్తిదాయకంగా మారింది అలాగే చాలామంది యువతలో కూడా ఈ కొత్త ఆలోచన విధానాన్ని రేకెత్తించడంలో తను చాలా సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను ఈరోజు చాలామంది యువతలు ఇంట్లో కూర్చొని వాడు అది చేశాడు వీడు చేసాడు అసలు జాబ్ లేయట్లేదు వీళ్ళు ఈ ప్రభుత్వం ఇంత అవినీతి చేస్తుంది ఆ ప్రభుత్వం అంత అవినీతి చేస్తుంది అసలు ఏంటి ఈ ప్రభుత్వం వస్తుందా ఈ ప్రభుత్వం వస్తే ఇదేం చేస్తాడు వాడు ప్రభుత్వం వస్తే అదేం చేస్తాడని బాతాకాన్లు పెట్టుకోవడం ముచ్చట్లు వేసుకోవడం బాధపడడం తప్ప సమస్యని మనం ఎలా తీర్చుకోగలుగుతాము అసలు ఏం చేస్తే ఈ సమస్య నుంచి గట్టెక్కించగలుగుతాము మన మన దేశాన్ని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మన వంతు మన ప్రయత్నం ఏంటి అని ఒక ఓటుతో కాకుండా ఇలా ఆలోచించి ప్రతి దాంట్లో మనం ఒక అడుగు ముందుకేసి ఈ అమ్మాయిలాగా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి ఇంత చరిత్రని మనం సృష్టించేందుకు ప్రయత్నం చేయాలి ఒకవేళ ఈ అమ్మాయి గెలిస్తే గనక ప్రపంచంలో ఈ అమ్మాయి సాధించిన విజయం ముందు ప్రతీది చిన్నదే ఎందుకు అంటే ఇప్పుడున్న నాయకులలో ఒక ఎమ్మెల్యే గెలవడానికి వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు అలాంటి పరిస్థితులు ఉన్న ఈ కాలంలో ఈ అమ్మాయి గనక నిజంగా గెలిచినట్లయితే మన అభివృద్ధికి మనమే ఒక స్టెప్ వేసినట్టు అనిపిస్తుంది నిజానికి ఈ ఎంఐ గెలుస్తుందని నేను అనుకోవట్లేదు కానీ ఈ ఎంఐ గనక మినిమం ఒక ఐదు వేల ఓట్ల వరకు అంటే ప్రజాస్వామ్యం ఇంకా బ్రతికే ఉంది ప్రజలలో కూడా చైతన్యం ఉందని నిరూపించవచ్చు కొన్ని వందల కోట్లు ఖర్చు పెడుతూ ఎన్నికలలో దుబారా ఖర్చు పెట్టి మందుకి విందుకి అలాగే బీరు బిర్యానీ పొట్లకి పంచుతూ ఓట్లు వేయించుకుంటున్న ఈ రాజకీయ నాయకులు ఈ అమ్మాయి ముందరికి వచ్చింది ఈ అమ్మాయి ఎలాంటి డబ్బులు ఇవ్వట్లేదు అయినా కానీ ఒక మంచి కాజ్ తోటి ఎలక్షన్స్ లో నిలబడింది ఈ అమ్మాయికి ఉన్న ధైర్యం అనేది మిగతా యువతకి ఉండాలని చెప్పేసి అని కొంతమంది అయినా ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక వేసి వేసినట్లయితే ఓట్లు అవి మినిమం ఒక ఐదు ఐదు వేలకు చేరినట్లయితే నిజంగా మనలో నిజంగా చైతన్యం ఏది ఏదేమైనా బర్లెక్కకి అలియాస్ శిరీషకి సోషల్ మీడియాలో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఈ అమ్మాయి కూడా తన మేనిఫెస్టో అనేది మంచిగా ఉంది ఎలా అంటే నిరుద్యోగుల పట్ల నేను నిలబడగలుగుతాను నిజమైన నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ ఇల్లు కట్టుకోవడానికి నేను తనవంతు సాయం చేస్తాను అంటుంది అలాగే వెట్టి చాకరి చేయించుకుంటున్న చాలా మంది ఈ ఆశా వర్కర్లు కానీ లేకపోతే అంగన్వాడి టీచర్లు కానీ చాలా మంది కాంట్రాక్ట్ బేసిస్లో వెట్టి చాకరి చేస్తున్నారంట వాళ్ళ తరఫున నేను కొట్లాడగలుగుతాను అని చెప్పేసి అంటుంది ఇంకా ఎవరైతే నిరుద్యోగులు జాబ్ల గురించి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళకి నాణ్యమైన కోచింగ్ సెంటర్స్ అనేది కొల్లాపూర్లో పెట్టి వాళ్ళకి ఫ్రీగా కోచింగ్ ఇప్పించే ప్రయత్నం చేశాను అది నా మేనిఫెస్టో నా మెయిన్ ఎజెండా అని చెప్పేసి అంటుంది ఇది కూడా హర్చించదగ్గ విషయమే ఒకవేళ నిజంగా అమ్మాయి గెలిస్తే నిజంగా ఆ రకంగా చేస్తుందా అని చెప్పేసి అని అనుకుంటే చేస్తుండొచ్చు ఎందుకంటే ఒక చిన్న పల్లెటూరు నుంచి ఈరోజు ఎమ్మెల్యేకి పోటీ చేసేంత వరకు వచ్చిన అమ్మాయి ఆ ధైర్యం తెగువ చూస్తే అమ్మాయి నిజంగా చేస్తుందేమో అని చెప్పేసి అని అనుకుంటున్నాను ఆ నియోజకవర్గంలో ద బెస్ట్ హాస్పిటల్ కట్టిస్తాను అని చెప్పి కూడా అంటున్నా ముల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు అట్లీస్ట్ అమ్మాయికి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను తప్పకుండా ఆ అమ్మాయికి ఓట్లు వేసి ఒకవేళ మీరు నిజంగా చరిత్ర సృష్టించాలనుకుంటే తప్పకుండా ఆ అమ్మాయిని గెలిపించే ప్రయత్నం చేయండి ఎందుకంటే అమ్మాయి ఒకతే కాదు అమ్మాయి అమ్మాయి పార్టిసిపేట్ చేస్తుంది ఎమ్మెల్యేకి మాత్రమే కాదు చాలామంది నిరుద్యోగ యువతి తరఫున తన ఒక ప్రాతినిధ్యం వహిస్తుంది అలాగే చాలామంది పేదరికంలో మగ్గిపోతున్న వాళ్ళకు కూడా వాళ్ళ వాళ్ళకు కూడా ఒక రిప్రజెంటేటివ్ లాగా ముందరకు వచ్చింది అలాగే చాలామంది నిరుద్యోగ యువతిలో స్ఫూర్తి నింపేలా ముందరకు వచ్చింది కాబట్టి ఈ అమ్మాయికి తప్పకుండా సపోర్ట్ చేయాల్సిన అవసరం అనేది తెలంగాణ ప్రజల్లో ఉంది అలాగే కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజల్లో తప్పకుండా ఉండాల్సిన కనీస బాధ్యత ఏంటంటే అమ్మాయికి సపోర్ట్ చేసి ఓట్లు వేయాలని కోరుకుంటున్నాము ఇప్పుడున్న కుటుంబ రాజకీయాలు మాత్రమే నడుస్తున్నాయి ఈ కుటుంబ రాజకీయాలు పోయి రాజకీయం అంటే ఎవరి సబ్బసత్తు కాదు ఎవ్వరి టాలెంట్ అని కాదు ఎవ్వరికైనా తెగువ ఇంత నాలెడ్జ్ ఉంది అంటే చదువుకున్న వాళ్ళకి ఎవరైనా చేయొచ్చు అని చెప్పేసి అని ఈ అమ్మాయి నిరూపించ నిరూపించే వైపు అడుగులు వేస్తుంది తప్పకుండా శిరీషకి ఓట్లు వేయాల్సిందే తప్పకుండా ఆ అమ్మాయిని మెజార్టీతో గెలిపిస్తే ఇంకా ధన్యం ఎందుకంటే కొన్ని కోట్లు పెట్టినా కొన్ని లక్షల కోట్లు పెట్టినా ఇలాంటి ఆదరణ లభించదు అని చెప్పేసి అని ఒక చరిత్ర లెక్కించబోయే తరుణం అనే తరుణం అనేది ఇప్పుడు ఉంది తప్పకుండా అమ్మాయి గెలిపించి తెలంగాణ ప్రజలంటే ఏంటో ఈ కొల్లాపూర్ ప్రజలంటే నీతి నిజాయితో ఉన్నారు అని చెప్పేసి అని నిరూపించుకోవాల్సిన తరుణం ఉంది కాబట్టి దయచేసి కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ కొల్లాపూర్ నియోజక ప్ర కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ పాదాభివందనాలు చేస్తూ అమ్మాయికి తప్పకుండా సపోర్ట్ చేసి అమ్మాయికి ఓట్లు వేయాల్సిందే కోరుతున్నాము జై తెలంగాణ జై భారత్ జై హింద్